జస్ట్ 15 డేస్లో కేసీఆర్ సెంచరీ కొట్టబోతున్నాడు, చరిత్ర సృష్టించబోతున్నాడు. దళిత బంధు పేరుతో దళిత సమాజాన్ని మోసం చేసి ఇవాల్టికి 85 రోజులు అవుతుంది, ఇంకొక 15 రోజులు అయితే సెంచరీ కొట్టబోతున్నాడు. దళిత సమాజం అంతా రెడీ చేసుకుంటుంది ఈ 100వ రోజున మాకు జరిగిన మోసానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సావుడప్పు మోగించాలని రెడీ చేసుకుంటుంది, ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మనం దళిత బంధు దగా పేరుతో 1వ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. ప్రజల నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉంది. కేసీఆర్ ఏమన్నాడు, ఇది నేను రాజకీయంగా పార్టీ ఉపయోగం కోసమే చేస్తున్నా, ఇది సన్నాసుల మాటమా, ఖచ్చితంగా మేము చేసి తీరుతామని మాట్లాడిండు. ఎటుబాయ్ వాసాలమర్రి, ఎటుబాయ్ హుజూరాబాదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నియోజకవర్గానికి 100 మంది పేరుతో మరో డ్రామా షూరు చేసిండు. దయచేసి ప్రజలారా, ఈ కుట్రలని ఎప్పటికప్పుడు పసిగట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి కేసీఆర్ యొక్క అడుగులు గమనించండి. కాళేశ్వరం రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, ఈ స్కీమ్లన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇక వీటి ద్వారా వ్యవహారం నడిచే అవకాశం లేదు, జనాలకి పాతకైపోయినాయి ఇవన్నీ కూడా. మొన్నటిదాకా కేసీఆర్ ఉంటేనే వస్తాయేమో అనుకున్నారు, అయ్యో కేసీఆర్ ఇవ్వడేమో అనుకున్నారు, కానీ ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఈ సంక్షేమ పథకాలు ఆగవు అని ప్రజలు అనుకుంటున్నారు. యువత వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం స్టార్ట్ చేసేది. అందుకే హుజూరాబాద్లో కానీ, దుబ్బాకలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ ప్రతి ఎలక్షన్లో రిజల్ట్ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉంది. సో ఇప్పుడు 8 సంవత్సరాలుగా ప్రజలు విద్యా వైద్యం మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారో, క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో, ఆ అంశాలను ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నాడు. మీరు గమనించండి, ఈ 15-20 రోజుల నుంచి విద్యా వైద్యం అని ఓ డ్రామా స్టార్ట్ చేసిండు. రూపాయి విడుదల చేయడు, రూపాయి ఖర్చు పెట్టడు, కానీ తాటికాయంత అక్షరాలతో పేపర్లలో వార్తలు రాయించుకుంటాడు. నేను దీని మీద ఫోకస్ పెడుతున్నాను. సో ఈ కుట్రలని మనం పసిగట్టాలి. అందులో భాగంగా ఒకటి ఈ దళిత బంధు. ఈ దళిత బంధును కూడా నెమ్మదిగా బొంద పెడదామని ప్లాన్ చేసింది, కానీ అది అయ్యే పని కాదు. ఈ అంశాన్ని సజీవంగా ఉంచడం కోసం తొలి వెలుగు వరుస డిబేట్లు చేస్తుంది, ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితిని మీకు చూపిస్తుంది. అంటే నియోజకవర్గానికి 100 మందిని ఏ లెక్కలను సెలెక్ట్ చేస్తామన్న అంశాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 కుటుంబాలుంటే, ఒక్క నియోజకవర్గంలో 120 నుంచి 150 గ్రామాలుంటే, గ్రామానికి ఒక్కటి కూడా నువ్వు ఇవ్వకపోతే ఇక నువ్వు ఎట్లా అమలు చేస్తున్నట్టు. సో ఇదంతా ట్రాష్, ఇదంతా దగా, ఇదంతా మోసం. ఈ మోసాన్ని ఎప్పటికప్పుడు తొలి వెలుగు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశం సజీవంగా ఉండాలంటే మీ తోడ్పాటు కూడా అవసరం. కాబట్టి మీ వాట్సాప్ గ్రూపుల్లో దయచేసి, మీ ప్రతి ఊర్లో గ్రూప్ ఉంటుంది, 2-3 గ్రూప్స్ ఉంటాయి, మండలానికి సంబంధించిన గ్రూపులు ఉంటాయి, జిల్లాకు సంబంధించిన గ్రూపులు ఉంటాయి, మీ ఆఫీసులకు సంబంధించిన గ్రూపులు ఉంటాయి, మీరు వర్క్ చేసే ప్లేస్కి సంబంధించిన గ్రూపులు ఉంటాయి. పెట్టండి దళిత బంధు దగాకి ఇవాళకి 85 రోజులు. ఒక్క మెసేజ్, ఒక లైన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఏముంది? ఒకటే ఒక లైన్, దళిత బంధు దగాకి 85 రోజులు, హ్యాష్ట్యాగ్ జై భీమ్ పెట్టండి. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ కావాలి, లేకపోతే ఇది కంటిన్యూ అయితే అట్లీస్ట్ ఆ 100 మందికైనా వస్తుంది, లేకపోతే అసలు అయ్యాడు, మర్చిపోతాడు. ఇప్పుడు మనం ఇంతకాలం చేస్తున్నాం కాబట్టి ఈ 100 మంది అనో అదనో ఇదనో డ్రామా స్టార్ట్ చేసింది. సో ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.